ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ తమ పార్టీ నేతలతో తమ గెలుపు అవకాశాలపై చర్చించుకుంటున్నారు. అయితే పోటీ కోసం ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు మాత్రం మోటా ముళ్ళు సర్దేసుకొని తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. దాంతో అంతవరకు ఆ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన పార్టీ వర్గాలు తమ నాయకుడి కోసం వేదికలాడుకుంటున్నాయి. ఇటువంటి సంఘటన ప్రస్తుతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఎదురైంది. చీపురుపల్లి వైసీపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేశారు. కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు పోటీ చేశారు. కళా వెంకట్రావుకు ఇది సొంత నియోజకవర్గం కాదు. గతంలో ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కళా వెంకట్రావుకి ఎక్కడా సీటు దొరకలేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు టీడీపీ నేతలు ఎవరూ సాహసం చేయకపోవడంతో కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం పంపింది. ఎన్నికల ముందు చీపురుపల్లి చేరుకున్న కళా వెంకట్రావు ఒక కళ్యాణ మండపంలోనే మకాం వేశారు. అదే పార్టీ కార్యాలయం చేసుకున్నారు. May 13 పోలింగ్ తర్వాత మరుసటి రోజు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసి May 15 కళ్యాణ మండపాన్ని ఖాళీ చేసేశారు. అభ్యర్థిగా కళా వెంకట్రావు కనీసం ఒక ఇల్లును కూడా అద్దెకు తీసుకోలేదు అన్న విమర్శలు బాగా వినిపించాయి. బొత్సపై నిలిచి గెలిచే అవకాశాలు లేవని కళా వెంకట్రావుకు స్పష్టంగా తెలుసు కనుక వెంటనే మోటామూలు సర్దేసుకొని వెళ్ళిపోయారని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారు. కళా వెంకట్రావు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కనీసం అద్దె ఇల్లు కూడా లేకుండా గడిపేయడం ఆనవాయితీ అని, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 10 ఏళ్ళు ఉన్నప్పటికీ అదే పరిస్థితి కొనసాగిందని, ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా అదే కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కూడా ప్రజలకు వివరించారు. ఇప్పుడు అదే నిజమైంది. ఇదిలా ఉండగా చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల నాయకుల పరిస్థితి మరోలా ఉంది. May 18 ఒక లాడ్జిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కళా వెంకట్రావు కనిపించకపోవడంతో ఎవరిని సంప్రదించాలో తెలియక టీడీపీ నేతలు అయోమయంలో ఉన్నారు. పొరుగు నేతలను నియోజకవర్గానికి తెచ్చుకుంటే పని అయిపోయిన తర్వాత పీకేసిన టెంట్లాగే తమ పరిస్థితి కూడా తయారైందని టీడీపీ నేతలు అంతర్మదనం చెందుతున్నారని వినికిడి.